నివర్ తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. తీర ప్రాంతానికి తుఫాను దూసుకువస్తుండడంతో జిల్లా అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ ముందు జాగృత చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీరీ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నామని తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో సుమారు 1600 చెరువులు ఉన్నాయని వీటికి ఎక్కడా గండి పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులను నియమించామని వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అందుకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో తుఫాన్కి సంబంధించి ప్రత్యేకంగా 1077 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. కాబట్టి ఇది పూర్తిగా సిచ్యువేషన్ నార్మల్సీకి వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలనే మెసేజ్ అందరికీ పంపిస్తూ ఉన్నాము. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రజలకి అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి పటిష్టంగా పనిచేస్తున్న గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ వార్డు వాలంటీర్ వ్యవస్థ సిస్టమ్ అంతా కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రతి విలేజ్లోనూ 20 to 50 పీపుల్ డెడికేటెడ్గా మనకి ఈ వర్క్స్ కోసం అందుబాటులో ఉండడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుసారంగా అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమావళంతా కూడా తెలుగులో వారికి అందించడం జరిగింది. వారు వారికి ఉన్న 50 కుటుంబాలకి ఈ మెసేజ్ని పంపిస్తూ సాగుతున్న రిలీఫ్ రెస్క్యూ మెజర్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ జిల్లా యంత్రాంగం అందరినీ కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా ట్యాంక్స్ అలాగే కెనాల్స్ ఇవన్నీ కూడా బ్రీచ్ కాకుండా సఫిషియంట్ శాండ్ బ్యాగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1600 ట్యాంక్స్ మనకి ఉన్నాయి. ఇవన్నీ 68% కెపాసిటీకి నిండి ఉన్నాయి. సో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. సఫిషియంట్ స్టాఫ్ మిషనరీ మ్యాన్ పవర్ అందరినీ కూడా పెట్టుకున్నాం. అలాగే శాండ్ బ్యాగ్స్ వెహికల్స్ జేసీబీలు అన్నీ కూడా మోడించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాకు చేరుకున్నారు. నిన్న నైట్ వీరందరినీ పంపించాము. అటు కావలి, కోట, వాకాడు, విడవలూరు, తడ, ఆత్మకూరు, నెల్లూరు, సంగం, ఇందుకూరుపేట ఈ 9 చోట్ల ఈ బృందాలను పెట్టి వారందరినీ కూడా రెస్క్యూ రిలీఫ్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. టీమ్ కమాండర్స్కి ఎప్పటికప్పుడు మెసేజ్ పంపించడానికి కూడా మాకు ఈ వాకీ టాకీ సెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అటు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రతి చోట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాం. సో జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది వారు అనవసరంగా బయటకు రాకుండా సాధ్యమైనంత వరకు వారు ఇళ్లలోనే ఉండు. ముఖ్యంగా ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఎప్పుడైతే ఈ సైక్లోన్ తీర ప్రాంతం తీరాన్ని దాటుతుందో ఆ సమయం అంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేసుకున్నాను.